హలో సార్, వచ్చేసాం సార్. సార్ 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 ఆరో శస్యమైన నాయిగా సార్, వీడి సార్. ఇది చెప్పడానికి వచ్చావా? మీ అమ్మాయి జాతకం నా దగ్గరకు వచ్చింది. సెట్ అవ్వలేదు సార్, సెట్ అవ్వలేదు. చేసుకుంటే సంగరాగిపోయిద్దని? అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని? ఓ, ఇది ఎలా చెప్పాలా సార్? మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను. ఇందాక ఫిగర్ బాగుందనుకున్నాగా. ఏమన్నాడు? అమ్మాయి మహాలక్ష్మిలా ఉందన్నావు సార్. అయ్యో, మహాలక్ష్మి కనపట్లేదండి, దారిలో పడిపోయినట్టు సార్. పడిపోవడం ఏంట్రా? రానా. ఈ కాలంలో వాట్సాప్ లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలున్న గ్రూప్ లో దాన్ని షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు బాగాలేదు, మొహం బాగాలేదని కమెంట్ చేస్తారు. అందుకే ఫోటో ఇలా పంపించాను. అది పడిపోవడం ఏంట్రా? ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీకు పిల్లని ఎవరిస్తారా? మిమ్మల్ని అడిగావా? ఏంటో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అడిగావా? ఎవడ్రా నువ్వు? నువ్వెవరు? నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్స్? అత్తలా. ఆయన మాధాపూర్ సిఐ. రక్షక బట్టలు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు. ఫోటో నీకు సార్ లైట్ తీసుకోవచ్చు కదా? లైట్ తీసుకోను, నువ్వు లైట్ తీసుకోకు. ఎక్కడి నుంచి పట్టుకొస్తాం? అది నాకు తెలియదు. వెళ్ళి తీసుకుని రా. అవుట్. ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి తీసుకుని రా, అప్పటిదాకా వీడి ఇక్కడే ఉంటాయి. రే రే, మీరేంట్రా ఏదో సేటు కొట్లు ఉంగరం తాకట్టి వెళ్ళిపోతున్నారు, అనిపెట్టి వెళ్ళిపోతున్నారు. సార్ సార్ ఏంట్రా ఏదో టాయ్స్ గీస్ అంటున్నారు? అది వాడడానికి కాదు సార్, జస్ట్ చూడటానికి తెచ్చుకున్నా అంతే. హలో, ఎక్కడున్నారు? అందరు వెయిట్ చేస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టి. వెళ్ళి కూతురి వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా? నేను అదే పని మీద ఉన్నాను. ఏం వెతుకుంటున్నారా వీడు? ఫోటో 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 ఫోటో. హలో, వాడు అక్కడే ఉన్నాడా? రే, ఫోటో తీసుకుంటామని ఇప్పుడు వదిలేడరా బాబు. ఉంచాడు, అక్కడికే వస్తున్నాను. దొరికిందా? దొరికింది దొరికింది. ఒక్క నిమిషం ఆగరా. హలో మాస్టరు, రామ్మా కూర్చుందా. అలుపులే వద్ద వచ్చే. అంటున్నావు కదా, ఇప్పుడు రాని మావాణ్ణి, నీకుంటది. ఇదిగో ఫోన్. ఆరా, అతను ఉన్నాడా? ఆ, మన చెప్తే కూర్చోడా. నువ్వు త్వరగా వస్తే మన ఆట మొదలు పెడతా. వద్దురా, అతన్ని ఆడుకోమను. రే హలో, పెట్టేశావా? అమ్మో, ఇప్పుడు ఈయన పెడతాడు. అలా అనొద్దు సార్, ఆపండి సార్. పైన సార్, రే వీడు నా లైఫ్ తో ఆడుకుంటుంటే మీరు హ్యాపీగా వాలీబాల్ ఆడతారా? హలో, ఫోటో ఓడైంది సార్. ఫోటో పదే పదే ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు. పొద్దు నుంచి రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నాం. నిమిషం నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి మా టార్చర్ పెట్టుకుంటా. ఫోటో 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 అంటే ఎడికెళ్ళి రాదు. రే, ఒకడు ఇలాగే వాగాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడు కదా, మా నాన్నే ఉంచుకోరు. రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు. ఇయ్యలేదు అనుకో, బానే కాదు. అర్చకని కూడా తీసుకెళ్ళి దగ్గర పెట్టుకోరు. ఇంకోసారి ఫోన్ చేస్తే మంచి కూడా చెప్తున్నా. రే, అరుస్తారండి రా, అరుస్తారండి. ఇక్కడ ముందు నేను ఉంచుకోమంటే ఎక్కడ ఉంచుకుంటారు సార్? తీసుకురా. హలో, ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు. ఎక్కడ? మాధాపూర్ పోలీస్ స్టేషన్. అక్కడ బోల్డ్ అనే స్పెషల్ టాయ్స్ ఉంటాయి, ఎంజాయ్. ఏంట్రా నువ్వు? అరే ఏంద్రా నీ ప్రాబ్లము? వానికి వెళ్ళి ఫోటో ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంతే కదా. ఫోటో ఎక్కడ దొరుకుతురా? మీకు నా సైజ్ ఎంతో తెలుసుకోవాలనుందా? సడన్ గా వెయిట్ ఎక్స్ట్రీమిషన్స్ ఒకేసారి ఆన్ అయినట్టు. ఈ మెషిన్ పేరేంటో తెలుసుకోవచ్చా? సాయి. గర్ల్ ఫ్రెండ్? పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తున్నావు డాలీ? షో ఎవరికి
నువ్వు అదే పనిలో ఉండు. నా సైజ్ ఖచ్చితంగా చెప్తా. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, రాత్రి బాత్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది. ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందనేది. ఈ మధ్య తనకి పెళ్ళాక కలిసా, ఎలా ఉన్నావే అని అడిగితే, ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పడుకుంటున్నాను. ఎంతమంది అదే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఇక్కడ? సింగిల్స్? ఓకే సింగిల్స్ చెప్పండి, ఈ లైన్ ఏంటి? హెల్లో లైన్. ఇదే క్వశ్చన్ మ్యారీడ్ కపుల్స్ అడిగితే పసుపు తాడు అంటారు. ఏంటంకా? ఉరి తాడా? అది మన కాన్సెప్ట్ కాదు. మన కాన్సెప్ట్ ఏంటంటే, దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్, దిస్ సైడ్ మ్యారీడ్ కపుల్స్ ఆల్వేస్ ద రాంగ్ సైడ్, లెఫ్ట్ సైడ్. యా బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు, సెంటర్. పెళ్లి చేసుకోబోతున్నా తకిట తదిమి తందానా బ్యాచ్ గురించి. వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది, చేసుకోకపోతే ఇంకేమవుతుందో, ఎవరిని చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు. ప్రజెంట్ నేను కూడా తకిట తదిమి తందానా బ్యాచ్ లోనే ఉన్నాను. సో సింగిల్స్ దాటే వచ్చా? కపుల్స్ నాకు అర్థమైంది. సింగిల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు, అందంగా పోయిట్రీలా. కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు. ఎటు చూసినా రాళ్ళు, రప్పలు, నో గ్రావిటీ, నో ఆక్సిజన్, సఫోకేషన్ కదా. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇస్రో నాసా క్లాసెస్ ఉన్నాయి. రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి. ఈ విషయం మా సుబ్బుకి అర్థం కాలేదు. నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, హైట్ ఎంత కావాలో చెప్పు, చదువు ఎంతో చెప్పు, ఆస్తి ఎంతో చెప్పు, చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పానో తెలుసా? నాకు కాబోయేవాడు నా చెప్పుతో సమానం. నా సైజ్ నాకు కావలసిన సైజ్ రెండు ఒకటే, సైజ్ 8. ఇది నేను, ఇది నాకు కాబోయేవాడు. ఈ దేవుడు ఉన్నాడే, ఈ రెండింటినీ షోరూంలో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందర చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్ను ఇక్కడే వదిలేశాడు. నేను ఈ లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో, చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది, ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది. ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పుచ్చు కొడతా. చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న. ఆయనదేం పోయింది? లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దయ్యంతో పడుకోవాల్సి వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ విభా సైనింగ్ ఆఫ్. థాంక్యూ. అర్షా, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? వెళ్ళి ఫోటో అడుగు. వెళ్ళు. ఇదిగోండి మీ షూ. థ్యాంక్ యూ అండి. షో సూపర్ గా ఉంది. రియల్లీ థ్యాంక్ యూ. జోక్స్ అయితే అద్దరిపోయాయి. యాక్చువల్గా లైఫ్లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను. ఓ తగ్గిటది మీ 20 రోజుల్లో నా పెళ్ళి. ఓ కంగ్రాట్స్. థ్యాంక్స్. కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. నా వల్ల? మీ ఫోటో వల్ల. నాకు వచ్చిన సంబంధాల్లో మీది ఒకటి. జాతకం సెట్ అవ్వలేదు. తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది. అక్కడ మొదలైందండి టార్చర్. 140 మిస్ కాల్స్ అండి. అదిగో ఇంకోటి తుప్పేస్తున్నానండి. ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా? అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతానండి. ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావు? నాకంత కన్ఫ్యూజన్ లేదండి, నా క్లారిటీస్ నాకు ఉన్నాయి. డార్లింగ్ నాకు కాఫీ చెప్పు. మీ ఫోటో ఇస్తే. ఫోటోనే కదా క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తా. కాఫీ అడగండి. థ్యాంక్ యూ. జస్ట్ 2 మినిట్స్. యా. వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? మ్యారీడ్ లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్? ఏమండి, చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని అడగాలి, కానీ కాపురం ఎలా ఉండాలని అడుగుతారేంటి? పెళ్లి చేసుకుని కాపురమేగా చేస్తావు చెప్పు. కాపురంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గుడ్ వైఫ్. గుడ్ వైఫ్ అంటే ఫ్రెండ్లీ, అండర్స్టాండింగ్, సర్దుకుపోయే టైప్ కాదా? టూ ఫ్యామిలీస్ కలవటం, బాగా చూసుకోవడం, అదే కదా పెళ్ళి? అది కూడా కదా?
వితౌట్ కిడ్స్ దేర్ ఇస్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా. లాస్ట్ చెప్పా, లాస్ట్ ఛాన్సా, 1 మినిట్. అది ఫస్ట్ ఇదే చెప్పాల్సింది, లవ్ అండి. లవ్ లేకుండా మ్యారీడ్ లైఫే లేదు కదా, కరెక్ట్గా చెప్పాను కదా, ఇచ్చేస్తారు కదా. అయ్యో ఏమి పోయా, ఇంతకన్నా ఏముంటుందండి, కొంచెం వైల్డ్ గా థింక్ చేయాలి. వైల్డ్ గానా? ఇంకా అంతేనండి, కాకినాడ కబుర్లు, ఇంజనీరింగ్ కథలు, ఇంకా హైదరాబాద్ విశేషాలు, అమెరికా క్వశ్చన్స్ మీరే అడగాలి. కాఫీ తాగండి. What do you expect from a married life? Huh? అదే మీ మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కేరింగ్ హస్బెండ్ అండి. సెక్యూర్డ్ మ్యారీడ్ లైఫ్, అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి. ఐ నీడ్ డొమెస్టిక్ సపోర్ట్. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రీడమ్. ఉంటుంది హా, లవ్వేగా కాదా? ఇంకేముంటుందండి మ్యారీడ్ లైఫ్ లో? అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కొంచెం వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్. ఈ పిల్ల నాకు సెట్ అవుదరా. హర్ష, ఎగ్జాక్ట్లీ 11:14 కి కృష్ణారావు గారి ఇంటికి వచ్చేయండి. సుధీర్ రెడ్రా, అదే ఒక చిన్న పని బయటకెళ్ళు, వచ్చేసాడు. సరే టైం కి వచ్చేయండి, డోంట్ బి లేట్. ఏంటి మీటింగ్? అరే ఈ పిల్లేమో ఫోటో ఇచ్చేలాలేదు, వీడేమో సుధీర్ణ దొల్లు, ఏం చేద్దాం? అరే అమ్మాయి బలేదనుకో, అలా అమ్మని పడి కొట్టాలరా, ఫోటో కోసం రా. హర్ష, వచ్చేసాను. అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట, మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే. ఒక్క నిమిషం. ఇవ్వండి మా ఇంట్లో ఉన్న ఫోటోలు. ఇన్నున్నాయంట్రా? ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకు? మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి? జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో. నేను గుర్తుపడతాను. గుర్తుపట్టి చూద్దాం. ఇది మీ అమ్మాయి కాదే? అది నేను, పెద్ద మనిషి అయినప్పుడు దిగింది. గట్టిగా దొరికేసాం. ఇది ఇంకోటి ఏదో ఒకటి ఉండాలి. ఇది ఇది భలే ఉందండి. ఇది ఫస్ట్ కొనుక్కున్న బొమ్మ, అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది ఆ బొమ్మ. అయ్యేమో స్కూల్లో వచ్చిన మెడల్స్, అదేమో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్. పాత వస్తువులు ఏది వదులుకోదయ్యా, జాగ్రత్తగా దాచిపెట్టుకుంటది. మా ఇంట్లో అందరం ఒక్కో రకం, మా ఆయన రకం, నా కూతురు రకం, నేను ఒక మాలోకో. లోకేశ్వరి, ఏమైందే? ఏమైందే? స్లిప్ అయ్యారు, వేణిలు తీసుకురా. వచ్చేస్తున్నా. ఎలకలా కట్టి రొక్కుతుందేంద్రా బాబు ఇది. బాబా కొంచెం వేణిలు తీసుకురా. వేణిలు ఎక్కడ? వస్తున్నాయే, నువ్వు తొందరగా రావయ్యా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మని అడుగుదామని వచ్చాను. ఏం లేని దానికి ఎందుకు ఇంత రాత్రంతా చేస్తున్నావు? అమ్మా, నా బాడీ నాది మాత్రమే కాదు, నన్ను పెళ్లి చేసుకోబోయే వాడిది కూడా. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అయిపోయిందా? ఏం చూస్తున్నావు? యాక్చువల్లీ ఫోటో. ఫోటోనే కదా, పద ఇదిగోమ్మా తీసుకెళ్ళి మా సుబ్బుకిచ్చాయి. మంచి అమ్మాయిని చూసి హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో బతికే. మిమ్మల్ని నోట అడగచ్చా? వాట్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్?
ఇడ్లీ వడ సాంబార్.